క్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. చాలా సంతోషం. కొద్ది మాటలు నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఆ మాటల్ని మీ హృదయంలో దాచుకోవాలి. అనేక విషయాల నిమిత్తం ప్రార్థన చేస్తుంటాం. మన ప్రార్థనలో మనకు తెలుసు ఏ ఏ విషయాల నిమిత్తం ప్రార్థన చేస్తుంటాం, ఏ ఏ విషయాల నిమిత్తమై గోజారుకుంటుంటాం, ఏ ఏ విషయాల నిమిత్తమై కన్నీళ్లు కారుస్తుంటాం. మన అక్కర్లు కావచ్చు, అవసరతలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ మనం దేవునితో విన్నపించుకుంటూ ఉంటాం, మొరపెట్టుకుంటుంటాం. యేసుక్రీస్తు కూడా ఒక ప్రార్థన చేశాడండి. ఆయన దేని కొరకు చేశాడు, ఆయన ఎలా చేశాడు, చదువుదామా? చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుతారు, జాగ్రత్తగా వినండి. తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉండలాగున. చూడండి, ఇక్కడ ఆయన చేసిన ప్రార్థనలో మనం గమనించవలసిన కొన్ని విషయాలు ఉన్నాయండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, తండ్రి నీయందు నేను నాయందు నీవు ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని. అదిగో అది, వారును మన యందు, మన యందు చెప్పండి అందరూ, ఎట్లా మన యందు ఏకమై ఉండవలెనని. వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుట లేదు. ఇక్కడ వినండి, ఒక గ్రూప్ ప్రజలను చూపిస్తున్నాడు ఆయన. వాళ్ళ కొరకు మాత్రమే నేను ప్రార్థన చేయట్లే, వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ. ఇక్కడ చూడండి, నా యందు విశ్వాసముంచు వారందరూ, ఇక్కడ కులము కాని, మతము కాని, గోత్రము కానీ, సంఘ భేదము కానీ ఏమీ లేదండి. ఎందుకంటే ఆయన కులకర్త కాదు కదా, ఆయన మతకర్త కాదు కదా. కులాన్ని, మతాన్ని, వర్గాన్ని స్థాపించడానికి ఈ లోకానికి వచ్చిన వాడు కాదు కదా. ఆయన సర్వాంతర్వ్యామి, సర్వ సృష్టికి ఆధారభూతుడు ఆయన. వెరీ గుడ్. ఆయన సర్వ సృష్టికి కారకుడు, ఆయన ప్రతి నరునికి నిర్మాణాన్ని కలుగు చేసిన దేవుడు ఆయన. ఆయనకేంటండి వర్గభేదాలు, ఆయనకేంటండి కుల ప్రసక్తి. ఆయన దేవుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, కామ క్రోధ మదమాశ్చర్యములు లేనివాడు, ఏ భేదాభిప్రాయము లేనివాడు. ఆయన విశాలమైన హృదయము గలవాడు. అందుకే ఆయనను గూర్చి లేఖనాల్లో మనం చదువుతాము, దేవుడు లోకాన్ని చెప్పండి ఎంత ఎంత ఇన్ని మార్లు మనం అడిగిన దానికి సమాధానం లేదు. ఇక ఎంత అని చెప్పగలను, మనం చెప్పలేనంత. స్తోత్రం చెప్పండి. మనం ఊహించలేనంత, మనము వెలకట్టలేనంత, మన ఊహకు అందనంత ఆయన ప్రేమ మన ఎడల ఆయన చూపించాడు. ఎందుకంటే ఆయన మన తండ్రి. ఆయన ఎవరు మనకు తండ్రి. తండ్రి మనల్ని భుజాల మీదకి ఎత్తుకుంటాడు. తండ్రి మనసులో ఎన్నో ఆశలు పెంచుకుంటాడు. అందుచేత ఆయనలో ఏ కులమో, గోత్రమో, వర్గమో అని లేదు. కానీ ఆయన ప్రార్థన ఏంటంటే, తండ్రి నీ యందు నేను. చాలా మంచి మాట అండి, నీతో నేను కాదండి, నీ యందు నేను, నా యందు నీవు. మనమిద్దరం ఎలా ఏకమై ఉన్నాం,
ఒకసారి మీరు ఆలోచించండి, తండ్రి కుమారుడు ఎలా ఏకమై ఉన్నాడు? యేసుక్రీస్తు చెప్తాడు, నా అంతట నేను వచ్చి ఉండలేదు. యేసుక్రీస్తు చెప్తాడు, నా అంతట నేను మాట్లాడుట లేదు. యేసుక్రీస్తు చెప్తాడు, నా అంతట నేను ఏమి చేయట్లేదు. అదే యేసుక్రీస్తు అన్నాడు, నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. అంటే సర్వాధికారం ఆయనకి ఇవ్వబడి ఉన్నప్పటికీ కూడా తండ్రికి తెలియకుండా ఆయన ఏమి చేయట్లేదండి, మాట్లాడట్లేదు, వచ్చి ఉండలేదు, ఏ పని చేయట్లేదు. అధికారం ఉంది. మనకు ఆయనకి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. మనకి ఎంత ఇస్తే చాలు. యేసు ప్రభుకి సర్వాధికారం ఉందట. సర్వము మీద చెప్పండి, ఆయన ఏమైనా చేయగలడు, ఆయన ఏమైనా చేసి చూపించగలడు, దాని దేనినైనా సృష్టించగలడు. ఆ శక్తి, ఆ ప్రభావం, ఆ మహిమ ఆయనకుంది, కానీ చేయట్లే. విత్ పర్మిషన్. నా తండ్రి, నీవు నేను ఎలా ఏకమై ఉన్నామయ్యా. యేసు ప్రభు ఒకరోజు ఆయనకి కొందరిని శిష్యులుగా ఏర్పరచుకొని అపోస్తులుగా చేయాలని ఆయనకు ఆశ ఉందండి. అది తండ్రి యొక్క నియమము, సంకల్పం అండి. ఈ పరిచర్యను కొనసాగించడానికి యేసు ప్రభుని వెంబడించి ఆయనతో ఈ అపోస్తులత్వాన్ని స్థిరపరచడానికి 12 మంది కావాలి. వింటున్నారా నేను చెప్పే మాట? 12 మంది అపోస్తులత్వానికి కావాలి. ఈ 500 మంది శిష్యులు ఉన్నారు, ఈ 70 మంది శిష్యులు ఉన్నారు, ఇంకా నన్ను వెంబడించే వాళ్ళు అనేకులు ఉన్నారు. వీళ్ళల్లో ఈ అపోస్తులత్వాన్ని భరించగలిగిన వాడు ఎవడు? భారం కలిగిన వాడు ఎవడు? నా మనసుని అర్థం చేసుకోగలిగిన వాడు ఎవడు? నా తండ్రి చిత్తాన్ని వివేచించగలిగిన వ్యక్తి ఎవడు? నన్ను వెంబడించడం కాదు, నా కనుల ఎదుట నిలబడడం కాదు, జ్ఞాన సంపద కలిగిన వాడి పరిగణించబడడం కాదు. ఒక కొత్త నిబంధన సంఘానికి పునాదిగా నిలబడాలి. చప్పట్లు కొట్టకపోయారా? ఆమే. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది, ఒక పునాదిగా నిలబడగలిగిన ఆ స్టెబిలిటీ, ఆ సామర్థ్యత ఎవరికుంది? ఏం చేశాడు? తిన్నగా వెళ్ళి తండ్రిని అడుగుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవరిని అడుగుతున్నాడు? బాబాయ్ నేను ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో చెప్పు బాబాయ్. బాబాయ్కి ఏం తెలుసు? మెకానిక్ షెడ్లో పనిచేస్తుంటే ఆయనకి బాబాయ్కి ఏం తెలుసు? మెకానిక్ షెడ్లో పనిచేసే బాబాయ్కి ఏం తెలుసు? మమ్మీ 15 లక్షల రూపాయలు ఇల్లు 10 లక్షలకే ఇస్తున్నారంట మమ్మీ. ఊరితో చెప్పుకాక మమ్మీ. ఆ మమ్మీ ఉత్తి డమ్మీ. ఆ మమ్మీని అడిగితే నీకు డమ్మీ కాక ఏమవుతుంది చెప్పు. మమ్మీ ఏం చెప్పింది? అమ్మా ఎవరితో చెప్పకుండా ముందు అడ్వాన్స్ ఇచ్చేయి, మళ్ళీ పక్కన వాడికి తెలిస్తే వాళ్ళు జ్వరపడిపోతారమ్మా అని అడిగి చెప్పిందంట మమ్మీ. ఇక ఈ మమ్మీ మాట ఈ డమ్మీ ఇని 7 లక్షల రూపాయలు తీసుకెళ్ళి కట్టింది అక్కడ. అయ్యా 3 లక్షల రూపాయలు మిగతా 3 లక్షల రూపాయలు
రెండు నెలల తర్వాత ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకుంటానని చెప్పిందంట. ఇప్పటికి ఇంచుమించు 8 సంవత్సరాలు అయింది. ఆమె 7 లక్షల రూపాయలు మరలా తిరిగి రాలా. ఎవరు నడు కట్టావు? మా అమ్మ మా మమ్మీ అని అడిగారు. మమ్మీని కాదు నువ్వు అడగాల్సింది, మీ బాబాయ్ని కాదు మీ బాబాయ్ సలహా కాదు నువ్వు తీసుకోవాల్సింది. నీకు నచ్చినోళ్ళు మెచ్చిన వాళ్ళ యొక్క ఆలోచనలు కాదు నీకు కావాల్సింది. యేసుక్రీస్తు అంటాడు, నా తండ్రి నీ యందు నేను, నా యందు నీవు. ఎలా ఉన్నావు? నీకు తెలియకుండా ఏమైనా చేశానా నేను? నీకు చెప్పకుండా ఏమైనా చేశానా నేను? నీకు చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళానా నేను? నీకు చెప్పకుండా ఏమైనా మాట్లాడానా నేను? నీకు తెలియకుండా మాట్లాడను, నీకు తెలియకుండా ఏమి చేయను, నీకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళను, అది నీకు తెలుసు. నీవు కూడా నాకు చెప్పకుండా ఏమైనా చేస్తావా? చెయ్యవే. అది నీకు నాకు ఉన్న బంధం. నీకు నాకు మధ్య ఉన్న అనుబంధం, సంబంధం అది. అలా నీవు నేను ఎలా, నీయందు నేను నాయందు నీవు ఎలా ఏకమై ఉన్నామో, నా హృదయం నీకు తెరచిన పుస్తకం, నీ హృదయం నాకు తెరచిన పుస్తకం, మన ఇద్దరి మధ్య అరమరలేదు. అలా నీవు నాకు అనుగ్రహించిన వారు మాత్రమే కాక ఎవరు ఆయనకు అనుగ్రహింపబడిన వారు అనంటే, ఆయన సంకల్పంలో ఆయన చిత్తంలో కొందరు ఉన్నారు, వారు మాత్రమే కాదు. వాక్యమును బట్టి నన్ను విశ్వసించు వారందరూ, ఇక్కడ యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, ఇక్కడ సీనియర్ అని జూనియర్ అని లేదు. అర్థమవుతుందా? ఆయనతో కాదు మనం, ఆయన యందు. ఆమేన్. ఆయన యందు ఒకటి, ఆయన యందు మనం ఉంటే నూతన సృష్టిగా మార్చబడతాం. రెండవది, ఆయన యందు మనం ఉంటే బహుగా ఫలించగలుగుతాం. మూడవది, ఆయన యందు మనం ఉంటే జీవము, నిత్య జీవము గలవారమవుతాం. అందుకు ఆయన నా యందు నా యందు నా యందు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడా, నీ స్తోత్రాలు. మీ యందు బ్రతకాలనుకుంటున్నారు తండ్రి, నీ స్తోత్రం. మేము మీ యందు నిలవాలి ప్రభువా, మీతో ఐక్యపరచబడాలి తండ్రి, నీ స్తోత్రం. మీలో జీవించాలి ప్రభువా, నీకు స్తోత్రం. అలా ప్రభు ఐక్యపరచబడినటువంటి వారి జీవితాల్లో కలిగే ఆశీర్వాదాలు మీరు మాకు తెలియపరిచినందుకై స్తోత్రాలు. వారు నూతన సృష్టిగా ఉంటారని మీరు సెలవిచ్చారు తండ్రి. మీ యందు నిలిచినటువంటి వారు బహుగా ఫలిస్తారు. ఆత్మఫలం మేము బహుగా ఫలించినట్లు మీరు సహాయము చేయండి. మీరు ఆకలి కొరకై నన్ను మమ్మల్ని పరిశుద్ధపరిచి సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. శక్తివంతమైన స్తుతి ఆరాధన, మేలుకొలుపు కలుగు సందేశముల కొరకు తరలి రండి. వివరాలకు సంప్రదించండి హోసన్నా మందిర్, చింతలకట్ట రోడ్, యనమల కుదురు, విజయవాడ.